హాయ్ ఫ్రెండ్స్, కార్తీక మాసంలో మొదటి రోజు మొదటిగా చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు రెండవ రోజు రెండవ కథ చెప్పుకుందాం. జరిగిపోయిన కథలు చదవచ్చు వినొచ్చు, అని జరగబోయే కథలు ముందుగా చదవకూడదు. ఇవాళ రెండవ రోజు కాబట్టి రెండవ కథ చెప్తున్నాను, దయచేసి వినండి. జనక మహారాజుతో ఇలా అనను, ఇంతవరకు నీకు కార్తీక మాసమునంద ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేసి తిని. కార్తీక మాసములో సోమవార వ్రతము ప్రత్యేక ప్రాముఖ్యతను గలదు. కాన సోమవార వ్రత విధానము దాని మహిమను గురించి వివరిస్తాను, సాధదానుడవై ఆలకించును. కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసం ఉండి నది స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మము చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలను. ఈ విధంగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పట్టణం అనుసరించి తెల్లవారుజామున తరువాత నదికి వెళ్ళి స్నానం ఆచరించి తిలదానము చేసి తమ శక్తి వలది పేదలకు అన్నదానం చేయవలను. అటులో చేయలేని వారిని కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలను. ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటల భోజనము కానీ ఏ విధమైన ఫలాహారములు తీసుకోనకుండా ఉండటం మంచిది. ఇట్లు కార్తీక మాసం నందు వచ్చి సోమవార వ్రతములు చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును. భర్త లేని వితాంతకు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నుండును. దీనికి ఉదాహరణ మోగనొక ఇతిహాసము కలదు, దానికి నీకు తెలియవలసిదును, శ్రద్ధగా వినుము. కార్తీక మాస సోమవార ఫలముచే కుక్క కైలాసము పొందుట. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహితుడు, వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండేను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠూరి. ఆమెను సౌరాష్ట్ర దేశీయుడికి మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెళ్లి చేశాను. ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించేవాడై నందున సదాచార పారాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడు. ఎగుటచే లోకులెల్లరూ అతని అపర బ్రహ్మాలు కూడా చెప్పుకొని చుండేరు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యకు నిష్ఠూరి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దల్ని దూహించుచు, అత్తమామల్ని భర్తను తిట్టుచు, బొద్దుచు, రప్పుచు, పరపురుష సాంగత్యం గలదై వ్యభిచారునై తన పిల్లలు తెచ్చిన తినుబండరాలను బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలి తిరుగుచుండగా వంశములకు అప్రతిష్ట తెచ్చుచుండదని అత్తమామలు ఆమెను తన ఇంటి నుండి వెడగొట్టేది. శాంత స్వరూపుడగా ఆమె భర్తకు మాత్రం ఆమె ఎందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినాను సహించి చీ అని పొమ్మనలేక విడువక ఆమెతోనే కాపురము చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వాళ్ళు నిష్ఠూరుని గయ్యాలతనము చూసి ఆమెకు కర్కస అని పేరు పెట్టారు. ఇట్లా కొంతకాలము జరిగిన ఆ కర్కస ఒకనాడు రాత్రి యొక్క సయ్యపై తన భర్త గాఢనిద్రలో ఉన్నప్పుడు మెల్లగా లేచి తాళి కట్టిన భర్తను విచక్షణ లేకుండా దయాదాక్షణ లేకుండా ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయాను. ఆ మృతదేహాన్ని ఎవ్వరి సయం అక్కర్లేకుండా అతి రహస్యంగా దొడ్డిదారుని పోయి ఊరు చివరున్న పాడు నీతిలో బడవేసి పైన చెత్తా చెదను వేసి ఏమీ ఎరుగని దానివల్లే ఇంటికి వచ్చాను. ఇక తన ఏటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో క్రింకటనే వశపరుచుకొని వారలా వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోని రమించుచు వర్ణశంకరులయ్యను. అంతేగాక పడుచు కన్యలను భర్తలను కాపురములు చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులను తాచి ధనాదార్జన కూడా చేయసాగాను. జనక మహారాజా, యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా, కాలం యొక్క రీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మోహవ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికరుట ప్రారంభమయ్యేను. దానికి తోడు శరీరమంతా కుష్టివ్యాధి బయలుదేరి దుర్గంధములు వెడలుచున్నది.
దినమున శరీర పటుత్వం కృషించి కురిపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులియే ఒక్కరూ తొంగి చూడలేదు. ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళినా తాము నిటులైనా పలకరించుకొని ఏ విధి ముగుడైనా చూడకుండిరా కర్కస ఇటుల నరక బాధలు అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయింది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రావణమైన చేయని పాపిష్ట్రాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకుని పోయి యముని సన్నిధిలో నుంచోగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితను చూపించి, ఓ భటులారా, ఈమె పాపచరిత అంతెంత కాదు, వెంటనే ఈమెను తీసుకుని వెళ్ళి ఎర్రగ కాల్చిన ఇనుప స్తంభములకు గట్టబెట్టండి అని ఆజ్ఞాపించాడు. అక్కడ బాధలన్నీ అనుభవించి తర్వాత జన్మలో కుక్కగా జన్మ ఎత్తింది. ఆకలి బాధతో ఉండలేక ఇంటింటికి తిరుగుతూ కొట్టేవారు కర్రతో కొట్టుచు తరిమినారు. ఒక బ్రాహ్మణుడు కార్తీక మాసం వ్రతమాసరించి ఉపవాసముండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలియన్నకు నరుగుబాయి పెట్టి కాలు చేతులు కడుకునుటకే లోనికి వెళ్ళు సమయమున్న ఈ కుక్క వచ్చి బలియన్నము తినది. వ్రతనిష్ట గరిష్ఠుడైన ఆ విప్రును పూజా విధానంచే జరిపించిన బలియన్నము తినటం వలన ఆ రోజు కార్తీక మాసం సోమవారం అవుటచే కుక్క ఆ రోజంతా ఉపవాసంతో ఉండటం వలన శివపూజ పవిత్ర స్నానమాన ఇంటి దొరికిన ప్రసాదము తినటం వలన ఆ శునకము జన్మంతరజస్థమైనది. వెంటనే ఆ శునకము విప్రోత్తమ నన్ను కాపాడమని అని మొరబెట్టుకోను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప ఎవరూ కనపడలేదు. మరలా రక్షింపుము అని ఆ కేకలు వినబడును. మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతం ఏంటి అని అడగక, మహానుభావ, నా పూర్వజన్మంలో బండరాజుతో నా భర్తను చంపాను. వ్యభిచారం చేసి వృద్ధాప్యంలో కుష్ఠవ్యాధినై తనువు చాలించాను. యముదూతల వల్ల నరక బాధను అనుభవించి కుక్క జన్మ ఎత్తిని. ఈ రోజున కార్తీక సోమ వ్రతం ఆచరించడం వలన బలియనము తినటం వలన నాకు జ్ఞానం వచ్చినది. కనుక మీరు చేసిన కార్తీక సోమవారం వ్రత ఫలము ఒకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించండి అని వేడుకొంది. ఆ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యం ఉందని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను. ఆమె అందరూ చూస్తుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యానికి వెళ్ళాను. విన్నారుగా ఫ్రెండ్స్ రెండవ రోజు రెండవ కథ. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.